హలో పౌల్ట్రీ ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ టాపిక్ ఏంటంటే, రేపటి నుంచి అయితే చాలా చోట్ల అయితే టెంపరేచర్ అనేది 50 డిగ్రీల పైన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు అయితే చెప్పారు. సో మన పౌల్ట్రీ ఫామ్లు ఎలా అంటే, ఈ 50 డిగ్రీల వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసే అవకాశం ఉంటాయి. సో ఈ 50 డిగ్రీలు ఉన్నా కానీ మనం పౌల్ట్రీ ఫామ్లో ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తే మనం మోర్టాలిటీ కాకుండా కాపాడవచ్చో ఈ వీడియో ద్వారా క్లారిటీగా తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇలా హెవీ టెంపరేచర్ వల్ల పౌల్ట్రీ ఫామ్లో అయితే మోర్టాలిటీ అధికంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ప్రికాషన్స్ అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. ఇప్పటి వరకు పౌల్ట్రీ ఫామ్ పైన ఎవరైతే గడ్డి వేయలేదో తప్పకుండా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా గడ్డి అయితే పౌల్ట్రీ ఫామ్ పైన వేయండి. దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్ సైడు ఏ సైడ్ అయితే మనకు సన్లైట్ అయితే డైరెక్ట్గా పడుతుందో ఆ సైడు గ్రీన్ నెట్ లేదా గన్నీ బ్యాగ్స్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఎలా అంటే, పైనుంచి స్ప్రింక్లర్ నుంచి వచ్చే వాటర్ అనేది దాని మీద పడడం వల్ల పౌల్ట్రీ ఫామ్లో అయితే కూల్ ఎయిర్ వస్తుంది. ఖచ్చితంగా పౌల్ట్రీ ఫార్మర్స్ మీరు ఏం చేయాలంటే, పౌల్ట్రీ ఫామ్ పైన గడ్డి అయితే ఖచ్చితంగా వేయండి. గడ్డి వేయబోతే డైరెక్ట్ సన్లైట్ మొత్తం షెడ్లో పడుతుంది. సో దానివల్ల కోల్ మొత్తం మధ్యలోకి వస్తాయి. దాంతోపాటు ఫీడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో దానివల్ల మనకు వెయిట్ సరిగ్గా రావు. సో దీనికోసం ఖచ్చితంగా గడ్డి లేదా జమ్మి ఏదో ఒకటి మీకు మీ దగ్గర అవైలబుల్ ఉంటే అదైతే వేయండి. దీనివల్ల ఎలా అంటే, మనం టెంపరేచర్ అయితే కాస్త అయితే తగ్గేయవచ్చు. గడ్డి పౌల్ట్రీ ఫామ్ పైన వేయకుండా మాత్రం బ్యాచ్ నడపాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పౌల్ట్రీ ఫామ్లో చాలా మోటార్ హీట్ వల్ల రావడానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరైతే నేను చెప్పిన విధంగా అయితే మేనేజ్మెంట్ చేసుకోక తప్పదు. దీంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఎలక్ట్రోలైట్స్ అయితే కోళ్ళకు డ్రింకింగ్ వాటర్ ద్వారా ఇవ్వడం వల్ల ఎలా అంటే, కోళ్ళకైతే స్ట్రెస్ మోర్టాలిటీ కంట్రోల్ అయితే దాంతోపాటు ఫీడ్ ఇంటేక్ అనేది సరిగ్గా చేస్తుంది. సో దానికోసం ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ అయితే మనం ఖచ్చితంగా రోజు వాడుకోవాలి. ఎలక్ట్రోలైట్స్ వాడుకోకపోతే కోళ్ళు అయితే స్ట్రెస్కి గురవుతుంది. సో స్ట్రెస్కి గురవడం వలన ఫీడ్ ఇంటేక్ సరిగ్గా చేస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ వాడితే కోడులు ఎలా అంటే కూలింగ్ కలుగుతుంది. సో దానివల్ల మోర్టాలిటీ కూడా జరగదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మర్స్ అయితే ఎలక్ట్రోలైట్స్ అయితే వాడుకోండి. ఎలక్ట్రోలైట్స్ ఈ సమ్మర్ వరకు వాడుకుంటే సరిపోతుంది. తర్వాత సీజన్లో వాడకుండా ఏం కాదు. ఎందుకంటే సమ్మర్ సీజన్లనే స్ట్రెస్ మోర్టాలిటీ అధికంగా జరుగుతుంది. సో దానికోసమే ఎలక్ట్రోలైట్స్ అయితే మేము వాడుకొని చెప్తాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ అయితే వాడుకోండి. ఈ ఎలక్ట్రోలైట్స్ ఎలా అంటే, 1 gram for 1 liter ఆఫ్ వాటర్లో అయితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1000 liter ట్యాంక్ అయితే డైలీ 1 kg ఎలక్ట్రోలైట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎలక్ట్రోలైట్స్తో పాటు మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేసుకోండి. లీటర్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేసుకోండి. దాంతోపాటు గడ్డి, దాంతోపాటు సైడ్కి అయితే గన్నీ బ్యాగ్స్ లేదా దాంతోపాటు మనం ఏం చేయాలంటే గ్రీన్ నెట్ అయితే మనం మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ అయితే మనం అవాయిడ్. సో ఈ 1 month అయితే కేర్ఫుల్ అయితే మీరు మేనేజ్మెంట్ అయితే చేసుకోండి. దీనివల్ల మనకి ఎలా అంటే మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఆశించవచ్చు. సమ్మర్ సీజన్ అయితే మనకు సిఆర్డి అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, యాక్టిసోన్ 70% ఎసెన్షియల్ అయితే వాడుకోండి. ఈ యాక్టిసోన్ 70% ఎసెన్షియల్ వాడుకుంటే మీకు సిఆర్డి నుంచి చాలా విముక్తి అయితే లభిస్తుంది. ఇది ఎలా అంటే, డే 8, 9, 10 3 రోజుల పాటు 10 ml చొప్పున వెహికల్కి ఇవ్వండి. తర్వాత 16, 17, 18 3 రోజుల పాటు 20 ml చొప్పున వెహికల్కి ఇవ్వండి. తర్వాత వచ్చేసి డే 25, 26, 27 3 రోజుల పాటు 30 ml చొప్పున వెహికల్కి. లాస్ట్ వచ్చేసి మనం డే 32 నుంచి డే 36 వరకు 40 ml చొప్పున ఎసెన్షియల్స్ అయితే కోళ్ళకైతే ఇవ్వండి ట్యాంకర్లో. ఈ విధంగా ఇస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.